సౌందర లహరి అరవై ఎనిమిదవ శ్లోకం ఈ శ్లోకంలో శంకరులు శ్రీదేవి యొక్క కంఠమును వర్ణించారు ముఖము పద్మములా ఉన్నది కాబట్టి అమ్మ కంఠము ఆ తామర పద్మానికి ఉన్న కాడవలే ఉన్నదని చెప్పారు శ్లోకం భుజ శ్లేష నిత్యం पुरदमयुतः कण्टकवती तव ग्रीवा धत्ते मुखकमलनालश्रियमियम् स्वतः श्वेता काला गुरुबहुल जम्बालमलिना मृणालीलालित्यम् वहति यददोहारलतिका दीनभावम् దేవి యొక్క ముఖము పద్మము వలె శోభిస్తుంది ఆ ముఖ పద్మములకు ఆమె కంఠము తామర పద్మపు వలె ప్రకాశిస్తోంది ఈ కంఠానాళానికి ఈశ్వరుడు బాహువులు ఆలింగనచే కలిగిన గగుర్పాటు నాళానికి ఉండే ముండ్ల వలె ఒప్పుతోంది కంఠానికి పూసుకున్న కాలాగురు మొదలైన సువాసన ద్రవ్యముల గంధము తామర నాళం క్రింద ఉండే బురద వలె ఉంది ముత్యాలహారములు తామర తూండ్ల వలె ప్రకాశిస్తున్నాయి అంటే దేవి కంఠము ముత్యాలహారాలతో కాలాగురు గంధముతో పులకాంకురములతో ప్రకాశిస్తోందని ప్రకాశిస్తోందని భావం శ్రీదేవి ముఖము పద్మము వలె ఉంది ఆమె కంఠము కమలనాళము వలె ఉంది పరమశివుడు ఆమె కంఠాన్ని ఆలింగనం చేయటం వల్ల ఆమె కంఠమునకు కలిగిన రోమాంచములు కమలనాళానికి ఉండే కంఠముల వలె ఉన్నాయి అమ్మ కంఠము కింద పురుసుకున్న కృష్ణాగురు పద్మము సరే కృష్ణాగురు పద్మము క్రింద ఉండే బురద వలె ఉంది అమ్మ ధరించిన ముత్యాలహారములు తామర తూండ్ల వలె ఉన్నాయి అని భావం ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వలన రాజవస్సుత లభిస్తుంది అని పరిశ్రతిలో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ